హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మైసూర్ రాజ్యం యొక్క కంప్లీట్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. మైసూర్ రాజ్యం వెనక ఉన్న రహస్యం పూర్తిగా అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు విజయనగరం యొక్క ఎంపైర్ గురించి వినే ఉంటారు. ఆయన పతనం తర్వాత మైసూర్ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. మొదటగా విజయనగరం యొక్క ఎంపైర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విజయనగరం ఎంపైర్ని హరిహర బుక్కరాయలు స్థాపించారు. మాధవీధారన్ హరిహర బుక్కరాయలు యొక్క గురువు. ఈయన రాజధాని పేరు హంపి. విజయనగర ఎంపైర్ యొక్క విద్వాన్ కిషన్ దేవరాయ్ కుశల యుద్ధ విద్వాన్. విజయనగర సామ్రాజ్యం యొక్క పతనం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. 1565లో జరిగిన ఒక యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం యొక్క పతనం జరిగింది. ఈ యుద్ధంలో అహ్మద్ నగరం, బీజాపూర్, గోల్కొండ, బీదర్ ఇవన్నీ కలిసి విజయనగర సామ్రాజ్యంపై దాడి చేశాయి. దీని అపజయం పొందారు. ఇది తొలి కోట యుద్ధం. ఇప్పుడు మైసూర్ రాజ్యం గురించి చెప్పుకుందాం. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత 1565లో మైసూర్ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా మార్చేశారు. ఒడియార్ వంశం యొక్క అంతిమ శాసనం ఉంది. దాని రాజు పేరు చిక్కా కృష్ణరాజు. రెండో రాజు శాసనకాలంలో ఒక వాస్తవిక రాజు ఉండేవాడు. అతని పేరు సత్తాదేవరాజు. ఈయనని విత్తమంత్రి అంటారు. సర్వాధికారి అవుతాడు, దేవాధికారి అవుతారు. ఈయన చేతిలోకి పూర్తిగా మైసూర్ రాజ్యం వచ్చేసింది. మైసూర్ మరియు నిజాం మధ్య ఒక వివాదం జరిగింది. ఇద్దరి మధ్య వివాదం జరిగిన తర్వాత ఆంగ్లేయులతో 2వ కర్ణాటక యుద్ధం జరిగింది. తర్వాత నందరాజు కర్ణాటకను ఆంగ్లేయులకు అప్పగించాడు. అప్పుడు 1761లో సేనాపతి ఉండేవాడు. అతని పేరు హైదరలీ. ఈయన అతని జీవితం సేనాధిపతిగానే ప్రారంభించాడు. మైసూర్ యొక్క రాజవంశాన్ని మళ్లించి రాజ్యాన్ని కబ్జా చేశాడు. హైదరలీ 1760 నుంచి 1782 వరకు మైసూర్ రాజ్యాన్ని కబ్జా చేసి ఉంచాడు. తర్వాత ఒడియార్ సోదరుడైన దేవరాజు మరియు నంజరాజు వీరిద్దరూ కబ్జా చేసుకున్నారు. ఈయన అతని రాజ్యం యొక్క పూర్తి స్వాతంత్రం కోసం నిజాం వాళ్లతో యుద్ధం జరిపాడు. హైదరాలీ తర్వాత ఫ్రాన్స్తో కలిసి 1767 నుంచి 1769 మధ్య మొదటగా ఆంగ్ల మైసూర్ వార్ జరిగింది. అంటే ఆంగ్లేయులు మరియు మైసూర్ రాజుల మధ్య జరిగింది. హైదరాలీ నిజాం మరియు ఫ్రాన్స్ వాళ్లకి హెల్ప్ చేశాడు, ఆంగ్లేయులను ఓడించాడు. ఏప్రిల్ 1769లో మద్రాసు యొక్క సంధి రూపంలో జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సెకండ్ యుద్ధం గురించి చెప్పుకుందాం. 1780 నుంచి 1784 మధ్య 2వ ఆంగ్లేయ మైసూర్ వారైంది. ఇందులో నిజాం మరియు మరాఠీలతో కలిపి యుద్ధం జరిగింది. 1782లో ఆంగ్లేయులను ఓడించారు. హైదరలీ ఆంగ్లేయులను 2వ యుద్ధంలో కూడా ఓడించాడు. 1782లో ఆంగ్లేయులను ఓడించిన తర్వాత కూడా యుద్ధంలో గాయమవడం కారణంగా 82లో ఆయన మరణం జరిగింది. ఆయన తర్వాత టీపు సుల్తాన్ వచ్చాడు. ఈయన 1782 నుంచి 1799 వరకు ఉన్నాడు. హైదరాలీ పుత్రుడు అయిన టిప్పు సుల్తాన్ మైసూర్ రాజ్యాన్ని పాలించాడు. ఆయన వీరత్వంతో ఆంగ్లేయులతో యుద్ధం జరిపి తన రాజ్యాన్ని రక్షించేసుకున్నాడు. టిప్పు సుల్తాన్ యొక్క మొదటి శాసనం ఏమిటి అంటే ఆయన పశ్చిమ పద్ధతులను తన రాజ్యంలో లేకుండా చేశాడు. నెక్స్ట్ చెప్పుకున్నట్లయితే ఆయన ఆధునిక ఆయుధాలను తయారు చేయించాడు. ఆయన ఒక కంపెనీ తయారు చేసి దాని ద్వారా ఆధునిక ఆయుధాలను తయారు చేయించాడు. ఎక్కువగా ఆంగ్లేయుల వద్ద ఆధునిక ఆయుధాలు ఉండడం వల్ల ఈయన కూడా తన రాజ్యం కోసం తయారు చేయించుకున్నాడు. తర్వాత 3వ ఆంగ్లేయ యుద్ధం జరిపించాడు. ఒక సైడు టిప్పు సుల్తాన్గా ఉన్నాడు, మరోవైపు ఆంగ్లేయులు, మరోవైపు మరాఠీలు ఉన్నారు. కానీ వీరు ఆంగ్లేయులతో కలిసిపోయారు. టిప్పు సుల్తాన్ సింగిల్గా యుద్ధం జరిపాడు. ఆంగ్లేయులను టిప్పు సుల్తానికి ఒక సంధి ఇచ్చారు. అది శ్రీరంగపట్నం. ఈ సంధి యొక్క అంతర్గతం గురించి చెప్పుకున్నట్లయితే టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం యొక్క అర్ధభాగాన్ని ఆంగ్లేయులకు ఇవ్వాల్సి వచ్చింది. దీని తర్వాత 4వ యుద్ధం జరిగింది. అప్పుడు ఆంగ్లేయులు మరియు మైసూర్ వార్ జరిగింది. అది 1799లో. ఆ సమయంలో టిప్పు సుల్తాన్ యుద్ధ భాగంలోనే మరణించాడు. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది 1వ, 2వ, 3వ మరియు 4వ యుద్ధానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ. ఈ ఇంపార్టెంట్ టాపిక్ మీరు ఎలాంటి ఎగ్జామ్స్ అటెండ్ చేసినా సరే యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీకు ఎంతో నాలెడ్జ్ని, కొత్త విషయాలను కూడా చరిత్ర గురించి తెలియజేస్తుంది. ఈ టాపిక్ నుండి అనేక రకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కూడా. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే ఇది చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టిప్పు సుల్తాన్ గురించి తెలుసుకుందాం. టిప్పు సుల్తాన్ గురించి చెప్పుకున్నట్లయితే ఆయన ఒక జగద్గురు శంకరాచార్యుల యొక్క చాలా పెద్ద ప్రశంసకులు. ఆయన మరాఠీల ద్వారా ఒక దేవి శారదామూర్తి కోసం ధనాన్ని సమర్పించాడు. తర్వాత ఆయన ఒక ఆత్మకథ కూడా రాశాడు. దాని పేరు తారికే కుధాయి. ఫ్రెండ్స్, మీరు ఈ పాయింట్ని మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఈ పాయింట్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. మీరు దీన్ని ఎవరు రాశారు, టిప్పు సుల్తాన్ రాశాడా లేదా
మరెవరైనా, కాకపోతే టిప్పు సుల్తాన్ యొక్క ఆత్మకథ పేరు తారికే హుదాయ్. నెక్స్ట్ పాయింట్ గురించి చెప్పుకున్నట్లయితే, టిప్పు సుల్తాన్ ముజాహిదీన్ అనే పేరుగల ఒక సైన్య పుస్తకాన్ని కూడా రాశారు. అందులో రాకెట్ సైన్స్ మరియు రాకెట్ బ్రిగేడ్కి సంబంధించి, అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మొదటగా రాకెట్ సైన్స్ గురించి చెప్పాడు. ఈ బుక్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ని కూడా చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తూ ఉన్నారు. క్వశ్చన్స్ ఎక్కువగా టిప్పు సుల్తాన్ బుక్ నేమ్ ఏమిటి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఫతాహుల్ ముజాహిదీన్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి అయిన హైదర్ అలీ ద్వారా ప్రారంభించిన లాల్బాగ్ పరియోజన ఇది బెంగళూరులో ఉంది. దీన్ని టిప్పు సుల్తాన్ పూర్తి చేశాడు. అంతేకాకుండా కావేరీ నది మీద కృష్ణరాజు సాగర్ని కూడా నిర్మించాడు. ఫ్రెండ్స్ చూశారు కదా మైసూర్ రాజ్యం యొక్క కంప్లీట్ చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఇంకో ఛానల్ వరల్డ్ మిస్టరీస్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంతో మా ప్రతి వీడియోను మీరు చూడవచ్చు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.